అందరి వాడు చిరంజీవి నటించిన ఓ సినిమా పేరు సినిమా సంగతి ఎలా ఉన్నా ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు చిరంజీవి మావాడేనంటున్నాయి పవన్ను తిడుతూ చిరంజీవిని పొగుడుతూ వైసీపీ చిరు తమవాడేనని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది పవన్ కళ్యాణ్ ఎటు అన్నయ్య కదా ఫుల్ సపోర్ట్ నాకేనని చెబుతున్నారు ఇక బీజేపీ కూడా ఇటీవల మోడీ పర్యటనకు ఆహ్వానించి చిరంజీవిని తమ బుట్టలో వేసుకునే ప్రయత్నం చేసింది ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ పార్టీ అసలు మీరంతా ఎవరు చిరంజీవి మావాడేనంటోంది కాంగ్రెస్ పార్టీ ఇంతకీ చిరంజీవి ఎవరి వాడు ఇది అంశంపై ఇవాళ స్పెషల్ ఫోకస్ రాజకీయానికి నేను దూరం అయినా రాజకీయాలు మాత్రం తనకు దూరం కాలేదని చిరంజీవి డైలాగ్ చెప్పి ఒక్కరోజు గడవక ముందే కాంగ్రెస్ పార్టీలో ఆయనకు గుర్తింపు కార్డు జారీ అయింది రెండు వేల ఇరవై ఏడు వరకు చెల్లుబాటు అయ్యేలా పీసీసీ డెలిగేట్గా కార్డును ఏఐసిసి జారీ చేసింది ఈ కార్డు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ జరుగుతోంది ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఓటర్ల జాబితాను రెడీ చేసింది ఆ ఓటర్ల జాబితాలో చిరంజీవి కూడా ఉన్నారు అందుకే కార్డు జారీ అయినట్లుగా తెలుస్తోంది చిరంజీవి కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడు కేంద్ర మంత్రిగా పనిచేశారు గాడ్ ఫాదర్ మెగా డైలాగ్ ఇప్పుడు తెలుగు స్టేట్స్ను షేక్ చేస్తోంది పూర్తిగా పొలిటికల్ బ్యాక్డ్రాప్లో సాగే ఈ సినిమా ఓ డైలాగ్ను చిరంజీవి ట్విట్టర్లో పోస్ట్ చేశారు కేవలం పదే పది సెకండ్ల డైలాగ్ కానీ ఇప్పుడు అది హాట్ టాపిక్ అయింది నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను రాజకీయం నా నుంచి దూరం కాలేదు ఇదే మెగాస్టార్ డైలాగ్ కానీ దీని వెనక అంతరార్థం ఏంటనే దానిపై పెద్ద చర్చే మొదలైంది సినిమా ప్రమోషన్ కోసమే చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీలోనూ ఈ చిన్న బిట్ని శాంపిల్ వదిలారు కానీ రీల్ డైలాగ్కి రేపటి రియల్ పాలిటిక్స్కి ఏమైనా సంబంధం ఉందా ఇండైరెక్ట్గా చిరంజీవి దీనిపై హింటిచ్చారా లేదంటే ఇది ప్రమోషన్ స్టంట్గానే చూడాలా ఇప్పుడు ఇలా ఎన్నో ప్రశ్నలు తెరపైకొచ్చాయి రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కొంతకాలం క్రియాశీలకంగా ఉన్నప్పటికీ తర్వాత చిరంజీవి పూర్తిగా రాజకీయాలకు దూరమయ్యారు రాజ్యసభ సభ్యునిగా సమావేశాలకు వెళ్ళలేదు ఇందుకోసం అప్పట్లో రాజ్యసభ చైర్మన్ అనుమతిని తీసుకున్నారు పదవీ కాలం పూర్తయ్యే రోజు కూడా సభకు వెళ్ళలేదు తాను ప్రత్యక్ష రాజకీయాలను వదిలేశానని ఇటీవల చిరంజీవి బహిరంగంగా ప్రకటించారు అయితే గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ పొలిటికల్ డైలాగ్ను వదలడం అది వైరల్ అయిన మరుసటి రోజే ఏఐసిసి నుంచి డెలిగేట్ గార్ట్ మీడియాకు విడుదల కావడం యాదృచ్ఛికం కాదన్న వాదన వినిపిస్తోంది ప్రజారాజ్యం పార్టీ పెట్టి రాజకీయాల్లో అదృష్టం పరీక్షించుకున్న చిరంజీవికి పరిస్థితులు కలిసి రాలేదు ఎన్నికల్లో భారీ విజయం లభించకపోవడంతో ఆయన వేగంగానే తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు తర్వాత కేంద్ర మంత్రి అయ్యారు కానీ ఏపీ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న పరిణామాలు రాష్ట్ర విభజన జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టుకోవడం వంటి కారణాలతో కాంగ్రెస్ పార్టీ పూర్తి బలహీనమైపోయింది దీంతో చిరంజీవి కూడా కాపాడలేని పరిస్థితి ఆ సమయంలో చిరంజీవి మళ్ళీ తనకు అచ్చి వచ్చిన సినిమా రంగంలోకి వెళ్ళిపోయారు వరుసగా సినిమాలు చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ పెట్టడం ఆయనకు చెక్ పెట్టేందుకు ఇతర పార్టీలు చిరంజీవిని తమతో కలుపుకోవాలని ప్రయత్నిస్తుండడంతో చిరంజీవి రాజకీయ అడుగులపై విస్తృతమైన చర్చ జరుగుతోంది చిరంజీవి రాజకీయాల నుంచి విరమించుకున్నానని ప్రకటించారు రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్ జగన్తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు ఇటీవల సినిమా టికెట్ల విషయంలో పలుమార్లు జగన్తో భేటీ అయ్యారు ఆ తర్వాత వైసీపీ నుంచి చిరంజీవిని రాజ్యసభకు పంపుతారనే పుకార్లు చక్కర్లు కొట్టాయి ఆ వార్తలను చిరంజీవి ఖండించారు కానీ ఇటీవల వైసీపీ సైతం చిరంజీవిని ఆకాశానికి ఎత్తేస్తోంది మరోవైపు జనసేన పార్టీ చిరు సపోర్ట్ తమకే ఉంటుందని ఈ విషయాన్ని మెగా బ్రదర్స్ నాగబాబు జిల్లాల్లో తిరిగొచ్చి మరీ చెప్పారు చిరంజీవి విషయంలో కాంగ్రెస్ వాదన మరోలా ఉంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయలేదు అలా చేసినట్టుగా ఎప్పుడూ ప్రకటించలేదు ఈ కారణంగానే తమ పార్టీలో ఉన్న ప్రస్తుతం మాజీ ఎంపీలు కేంద్ర మంత్రులు అందరికీ ఆయా రాష్ట్రాల వారీగా పీసీసీ డెలిగేట్ కార్డులు జారీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఈ అంశంపై చిరంజీవి ఎలా స్పందిస్తారో తేలాల్సి ఉంది కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఓటేస్తారో లేదో చూడాల్సి ఉంది ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్